అత్తరాలు ఏంటమ్మా? అమ్మా అమ్మా, రావణాసురుడు సీతమ్మూరిని పెళ్లి చేసుకోగలిగాడా అమ్మా? అదే జరుగుంటే ఈ ప్రపంచం తలకిందులు అయిపోయి ఉండేది కదూ. అట్లాగే ఈ పెళ్లి కూడా జరగదమ్మా. నువ్వేం భయపడకు, ఊరుకో ఊరుకో అమ్మా. నీ పిచ్చిగా నీ ఇంత రాత్రి అమ్మాయి గారికి అడిగితామని నేను ఏ తీసుకెళ్తాను బాబు. రండి, నా గురించి చాలా శ్రమ తీసుకుంటున్నావయ్యా. ఇది శ్రమ కాదు బాబు, రావణాసురుడి శరణించి కన్ని సీతమూరు నడిపించి సిన్ని రాములోరికి అప్పగిస్తున్నాను. ఈ ఆంజనేయుడు మాత్రం మర్చిపోకండి బాబు. రండి. పాటలు పడతావేట్రా కాపలాకి వచ్చి? సన్నాసి ఊరుకోరా. ఏటే వచ్చే ఊరు కనుక అంత తెలివైనడు బలమైనడు అయితే. అరే అక్కడ గేట్ దగ్గర కొడ దొరుకుతుంటే మీరు ఇక్కడ కూకున్నారడే. వెళ్ళండి. ఎవడరా నువ్వు? నన్నే ఆపుతారంటరా కిరాయి వదలరా. ఏం కూసారా? మా చానయ్య గారంటే ఎవరు అనుకున్నావురా? ఎవరురా? లోకంలో ఆయన మంచితనం వల్లే పాటలు గురుకున్నాయి, పాటలు పండుతున్నాయి. అలా మహానుభావుడికి దైవరమాయుడికి కాబోయే భార్యని ఉల్లాసం వేసుకొచ్చి ఎత్తుకుపోదాం ఎవరు అనుకు? సరేనే మా అయ్యగారి పేరు చెప్తే అనుకున్నావురా? మా అయ్యగారిది కోయిల గొంతురా, బొంగులు పోయిన బొంతకాయ మాట్లాడితే నేను అయ్యా తమన్నా నేను కొట్టింది. ఇన్నేళ్లుగా అన్నం పెట్టిన ఈ దేవుడు నా ఈ చేతులతో కొట్టింది. ఈ చేతులు నేను నరికేసుకుంటా. కత్తి మాలకం, ఇందులోని తప్పే ఉందిరా? నీ డ్యూటీ నువ్వు చేశావు. నే తిన్న దెబ్బలకి నా ఒళ్ళు వాచిపోయినా, నువ్వు అన్న మాటలకి నా గుండె పులకించిపోయిందిరా. అందుకే నే వాడుతున్న లంగోట చిరుగుపట్టగానే నీకే బహుకరిస్తాను, జీవితాంతం హాయిగా వాడుకో. తమరు నాలుగేళ్లుగా వాడుతున్న ఏకైక లంగోటాని బహుమతిగా అందుకోవడంలో నా జన్మ తరించింది. ఈ తల్లిలో తమరెందుకు? ఇంటికి వెళ్ళి పడుకోండి. మన రౌడీలు బయట నుంచి మగ దోమను కూడా లోపలికి రానివ్వరు, లోపల నుంచి ఆడ చీమను కూడా బయటికి వెళ్ళనివ్వరు. సభద్ర మంచిది, జాగ్రత్తగా చూసుకోండి. అబ్బా యదోలంతని గేట్ దగ్గర గుర్తు పెట్టానమ్మా, అందులో ఇద్దరు తప్పించుకున్నారు. ఆ సచ్చిరోళ్ళు ఇక్కడ కాపు కాశారన్నమాట. బాబు దెబ్బ బలంగా తగిలిందా? తగలేదు మాలకు. మావా అని తప్పినట్టున్నారు మావా. బాబు మీరు పడుకోండి. వెళ్ళిపోయారా బాబు? మా అమ్మాయి గారు వెళ్ళిపోయారు. ఏమవుడు వీడయ్యా, కర్రలతో పట్టుకుని బాధేశారు. ఏ నెదర కరత మీ తగిలిందో ఏటో, వేడాలు ఎగిరిపోయి. నేను మిమ్మల్ని వదిలిపెట్టాను, ఒక్కొక్కరిని ఉరికమ్మ ఎక్కించేస్తాను. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. వాళ్ళు వెళ్ళిపోయారు బాబు. ఎగండి, ఇక తవరు వెళ్ళండి బాబు. థ్యాంక్స్ మాలకు. వెళ్ళేస్తాను దుర్గా. అమ్మాయి గారు ప్రభా వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తాను దుర్గా. ఏ దేవుడు శాపం, ఓ బిడ్డకి తల్లిని కాలేకపోయినా అత్తుట్టం కొద్దీ నీకు పెంపుడు తల్లినయ్యానమ్మా. ఇంకా నాకు బిడ్డలు నేరనే బెంగనే తల్లి. ఎక్కడున్నా సుఖంగా ఉండమ్మా, నా ఆయుసు కూడా పోసుకుని హాయిగా బతుకు. ఏమిట్రా నిన్ను నిలబెట్టి తగలయ్యా, ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా,
తప్పైపోయింది. నీ మొఖాల మంట దీపం మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదరా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండయ్యా, కానీ అలా ఊపులో రెచ్చిపోయారు, పుచ్చి మగల కొట్టారు. ఇంకా నా సామాన్య నువ్వు ఎక్కడికి వెళ్తారా? వాడేమో ఒక పెళ్ళైనడు, తమరేమో ఒకటిన్నర పెళ్ళైనడు, నేనేమో అరపెళ్లి కూడా కానివాడిని. నా దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రాడేంటండి అయ్యా, చచ్చిందేమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకాసేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. దేశంలో పోలీసు దెబ్బలు కొడతారు. అవి పైకి కనిపించావు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులో కేసు నడుస్తుంది. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం, తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరితీసే రోజొస్తుంది. తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరికంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5 4 2 1. మీ మరణ సగాయం వెన్ను పూసలో వణుకు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండాలు. ఇంకా పండ్రా అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా, లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిటా కొత్త అర్థం? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమంటూ? అదే నాకు అర్థం కావట్లేదు, ఏమైంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరుమైన అపశకరం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురు ఉండదు అన్నట్ట. శవమేమైందిరా రామచంద్ర ప్రభు? మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు కట్ చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. శవేంటి? అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలియదు. అసలు ఏంటికి నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు. గోల్డ్ డబ్బు పోసుకున్నాను, వేలకి వేలు తగిలేసి పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఆ పిల్ల ఏమైపోయిందో. పోలీసులకు అనుమానం వచ్చిందంటే నన్ను జైల్లో తొయ్యకమాను. భగవంతుడా, పోలీసులేమో. ఎవరిది? ఒకసారి తల తీయండి. రమేష్ గొంతులాగా ఉందేంటి? రమేష్ నువ్వా? బాగున్నావా? అమ్మయ్యా, అడిగిపోయానయ్యా. ఎందుకనండి? ఏం లేదు, మొన్న రాత్రి నీకు ఏదో ప్రమాదం జరిగినట్టు పేడకలు వచ్చింది. నిజంగా మీ కళ నిజమేదండి. ఆ ముసలి వెధవా ప్రభ ఇంటి ముందు రౌడీలు పెట్టాడు, నేను ప్రభ పారిపోతుంటే వాడు నన్ను దొంగదెబ్బ తీశాడు. పెద్ద దెబ్బలేం తగలేదా? లేదండి, కాస్త నెప్పెట్టింది అంతే. నేను వెంటనే ప్రభం తీసుకుని వెళ్ళిపోయాను. అలాగా? మరి ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడుంది? కనీ పెంచిన వాళ్ళు, పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బతికేవాళ్ళు. తల్లిదండ్రులు తెలియకుండా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. అందుకని మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్నలతో చెప్పి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ప్రభని ఇక్కడ గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగా? బాగుంది నాయన, చాలా ఆనందంగా ఉంది. కళ్ళ ముందు నీళ్ళు వచ్చి ఎంత సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో మీకంటే నాకు ఆప్తులు లేరు అంచేత కాస్త మా వాళ్ళని తీసుకొచ్చే వరకు ప్రభను మీ ఇంట్లో ఉంచాలి సార్. అలాగే, దానికేం భాగ్యం అయినా. నువ్వు వచ్చేంత వరకు ఆ పిల్లని నా సొంత మనిషిలా చూసుకుంటాను. ఇప్పుడు ఎక్కడుంటాను? బయట టాక్సీలో ఉంది. అలాగా? అదేమిటి అయినా, అక్కడే ఉంచేశావు, ఇదేమైనా పరాయిల్లా? వెళ్ళి వెళ్ళు తీసుకురా. ఏమిటండి? రాత్రి నుంచి మహా జలుబు చేసింది. ఒకటే తుమ్ములు అనుకో. ప్రభా, నీకు చెప్పిన సేనయ్య గారని వీరే. మా నాన్నగారి స్నేహితులు, చాలా మంచివారు. నేను వెళ్ళొచ్చేదాకా నువ్వు వీరింట్లోనే ఉండాలి. ఏ త్వరగా వచ్చేస్తారు కదా? వెంటనే వచ్చేస్తాను. నువ్వు తీరిక చేసుకునే రానాయనా, ఈలోగా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను కదా, నువ్వేమీ భయపడకు. వెళ్ళు. వెళ్ళొస్తానండి, వస్తాను. నువ్వు లోపలికి వెళ్ళామా? వెళ్ళు. పేరేమిటమ్మా? చంద్రప్రభ.
మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. మరి నీ బాగోగులు ఎవరు చూస్తూ ఉంటారు? మన్మథరావు గారిని ఒక ఆయన. ఒక్కసారి చూడమ్మా, ఈయననేమో ఆ మన్మథరావు. పేరు జోగినాథం, అమ్మాయి గారు శానయ్య గారి ఇంటికి చేరారా? అవునరా, శానయ్య మన్మథరావు ఒకరేనని రమేష్ బాబుకు తెలియపోవటం వలన పాపం ఆయనే అమ్మాయి గారిని తీసుకొచ్చి ఆ రాక్షసుడికి అప్పగించెళ్ళాడు. ఆయన వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చే లోపు ఇక్కడ వీడు అమ్మాయి గారిని బలవంతంగా పెళ్లి చేసుకునేలా ఉన్నట్టు. మనం అందరం అడ్డం పడి ఆ పెళ్లి మాత్రం జరగకుండా చూడాలి జోగినాథం.